हाय वेलकम टू सत्यास किचन अंदर बागुन्नारंडी चाल बागुन्नानु रेसीपी वंकाय पुलिस पच्चडंडी इदी वैट रईस तो गानी चपातील तो गानी चाला बागुंटुंदंडी अलागे टार्टिला चिप्स उंटाई कदा वाटितो तिन्ना कूडा चाला बागुंटुंदंडी नेनु ना चानल्लो आल्रेडी पेसरपप्पु उप्पुडु पिंडी पोस्ट चेशानु कदा దాంతు తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది దీన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి వంకాయ పెద్దది 500 గ్రామ్స్ ఒక రెండు స్మాల్ సైజ్ ఉల్లిపాయలు ఒక 10-12 పచ్చిమిరపకాయలు ఒక 50 గ్రామ్స్ కి చింతపండు ఇది నేను జ్యూస్ లాగా చేసి పెట్టుకున్నానండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ salt रेंडु टेबल स्पून्स आयिलु ఒక 8 ఎండు మిరపకాయలు ఇవి పోప్ కోసమండి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ పంచదార 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర 2-3 బ్రాంచెస్ అండి చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకులు 7-8 చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి గుమ్మడి వడియాలండి నేను చిన్న ముక్కలుగా చేసి వేయించుకున్నాను ఇవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ లేకపోతే లేదు ఇవి మామూలుగా అయితే ఇలా ఉంటాయి నేను వీటిని ముక్కల కింద చేసుకున్నాను అన్నమాట ఈ గుమ్మడి వడియాలను చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాను ఏంటి ప్రాసెస్ లోకి వద్దాము ఇలాంటి రోటీ గ్రిల్ తీసుకోవాలండి తీసుకుని దానికి ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ చేసేయాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఈ వంకాయకి రాసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయని ఇలా అల్యూమినియం ఫాయిల్ లో ప్యాక్ చేయాలండి బాగా గట్టిగా అసలు కదలకుండా పూర్తిగా వంకాయ అంతా కవర్ అయ్యేటట్టుగా ప్యాక్ చేసుకోవాలి ఈ గ్రిల్లర్ స్టాండ్ కి కూడా కొద్దిగా నూనె రాసుకోవాలండి ఇలా రోటీ గ్రిల్ లేకపోతే కనుక ఇలా ఏదైనా పాన్ లో పెట్టి కూడా ఈ వంకాయని కాల్చుకోవచ్చుండి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం లో పెట్టుకుని ఈ వంకాయని దాని మీద కాల్చుకోవాలండి ఇలా స్టాండ్ మీద పెట్టుకుని మధ్య మధ్యలో ఒక 2-3 మినిట్స్ కి దీన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలండి వంకాయ అప్పుడు మొత్తం అన్ని పక్కల సమానంగా కాలుతుంది ఈ వంకాయ ఎంత కాలిపోయిందండి ఇది ఇలా ఇలా అంటే మీకు అన్ని చోట్ల మెత్త మెత్తగా ఉండాలన్నమాట సో ఇలా ఇంతవరకు వస్తే గనుక కాలిపోయినట్టు లెక్క సో ఇది ఇప్పుడు చల్లార్చుకోవాలండి ఈ వంకాయ చల్లారేలోగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి మిన్న ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక నేను పెట్టే ప్రతి వీడియో ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక బౌల్ లో వేసుకున్నానండి ఇప్పుడు దీనిలోనే salt sugar అండ్ కొత్తిమీర చింతపండు రసం ఇవన్నీ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది చల్లారిందండి దీన్ని ప్యాక్ అంతా అన్‌ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ మీద స్కిన్ అంతా ఇలా తీసేసుకోవాలండి ఇప్పుడు వంకాయకి మొత్తం స్కిన్ అంతా తీసేశాక ఇక్కడ ఈ తొడిమి దగ్గర కట్ చేసుకోవాలండి ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు వంకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడే పసుపు కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ వంకాయ అంతా ఇందులో వేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందామండి పొయ్యి మీద పాన్ వేసుకుని మొత్తం ఆయిల్ అంతా వేసేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎండు మిరపకాయలు వేయించుకోవాలి ముందుగా ఇవి ఒక 1-2 మినిట్స్ వేయించుకోవాలండి ఎండు మిరపకాయలు ఇవి మిరపకాయలు వేగిపోయాయండి
వీటిని వేరే ప్లేట్ లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఈ మినపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలండి. కొంచెం మినపప్పు ఒక పింకిష్ రెడ్ లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకులు వేసుకోవాలి. ఓకేండి, మినపప్పు వేగిపోయింది, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఇంగువ వేస్తున్నానండి, వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలాగా చేతితోటి ఇలా మెత్తగా చేసుకోవాలండి, పొడనలాగా. ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులో కలిపేసుకున్నామండి. అలాగే ఈ క్రష్డ్ పెప్పర్స్ కూడా ఇందులో కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న వడియాలను కూడా కలిపేస్తున్నానండి. చింతేంటి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. ఎంతో రుచికరమైన వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని వైట్ రైస్తో కానీ చపాతీలతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరందరూ చేసుకుని తిని నాకు మీ కామెంట్స్ చెప్పండి ఎలాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి.